ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి మీడియం టర్మ్ లో ఏఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం నిఫ్టీకి ప్రధాన సపోర్ట్ లెవెల్ అయినటువంటి నిఫ్టీ బ్రేక్ అయినప్పటికీ మార్కెట్స్ ఒక కన్సల్టేషన్ జోన్ లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం దానికి ప్రధాన కారణం వస్తున్నటువంటి గ్లోబల్ క్యూస్ మన ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయి యుఎస్ మార్కెట్స్లో వస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్ అనేది యుఎస్ మార్కెట్లో రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రస్తుతం కనపడుతున్నాయి అందువల్ల మార్కెట్లో ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువగా పట్టు మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రస్తుతం మనం మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ ఒక కన్సాలిడేట్ అయ్యి ఈ రేంజ్లో ముందుకు పయనించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వచ్చే వారం మార్కెట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెట్స్ మీద ఎక్కువ జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రభావం అంతేకాకుండా యూఎస్లో సెకండ్ వేవ్ ఒక కరోనా వైరస్ ప్రభావం ఏ రకంగా ఉంటుందో దాని యొక్క ప్రభావం యుఎస్ మార్కెట్స్ మీద మరియు ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావం చూపించుకుంది ఇండియన్ మార్కెట్స్ బై అండ్ లార్జ్ మనం చూసినట్లయితే ఎక్కువ కన్సల్డేట్ అవడానికి ఈ కన్సాలిడేషన్ కొన్ని రోజులు కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కన్సల్టేషన్లో ఇన్వెస్టర్స్ కనుక ఎటువంటి డిప్ వచ్చినట్లయితే క్వాలిటీ స్టాక్స్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది అంతేకాకుండా కొన్ని స్టాక్స్ వాటిలో ఎటువంటి ఫండమెంటల్ రి చేంజ్ రానప్పటికీ ఒక పాజిటివ్ చేంజ్ రానప్పటికీ అటువంటి స్టాక్సు ఆల్రెడీ మార్కెట్లో ఒక ర్యాలీని చూడటం జరిగింది అటువంటి స్టాక్స్లో మార్కెట్లో ఈ కన్సల్డేషను మరియు ఒక స్పైక్ కనుక వచ్చినప్పుడు అటువంటి అప్పుడు ఇటువంటి స్టాక్స్ని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటానికి మంచిదిగా మేము చూస్తున్నాం వచ్చేవారం మార్కెట్స్ ఒక కన్సల్డేషన్ జోన్లో ఉండి వాలటాలిటీ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ప్రస్తుతం గ్లోబల్ క్యూస్ని ఇగ్నోర్ చేయకుండా గ్లోబల్ క్యూస్ని ఫాలో అవటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి గ్లోబల్ క్యూస్కి అనుగుణంగా మార్కెట్లో ఒక మూమెంటు ర్యాలీ అనేది రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం గ్లోబల్ మార్కెట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావం ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఒక మొమెంటమ్ స్టాక్స్లోకి వెళ్లకుండా ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్లీ లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఎక్కడ వాల్యూషన్స్ చీప్గా ఉన్నాయో ఎక్కడ ఫండ్ ఫ్లో అనేది తక్కువగా ఉందో అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే లార్జ్ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానీ లార్జ్ క్యాప్ క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్ కానీ చూసినట్లయితే అవి తక్కువ వాల్యూషన్స్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి ఒకసారి ఎకానమీ కంప్లీట్గా రివైవ్ అవడంతో ఈ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అంతేకాకుండా ప్రస్తుతం మనం చూసినట్లయితే మంత్ ఆన్ మంత్ ఆయిల్ డిమాండ్ అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ డిమాండ్ నియర్లీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ మనం మంత్ ఆన్ మంత్ డిమాండ్లో రైజ్ అయినట్లు మనం చూస్తున్నాం అందువల్ల ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లార్జ్ క్యాప్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వీటి యొక్క డివిడెంట్ యూల్స్ కూడా ఎక్కువగా ఉండటంతో ఇటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్ మంచి గెయిన్స్ రావడానికి రానున్న రోజుల్లో అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి సో ఆల్టుగెదర్ ఇన్వెస్టర్స్ కొంచెం మొ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ మొమెంటమ్ స్టాక్స్లోకి వెళ్లకుండా ఒక లార్జ్ క్యాప్ హై క్వాలిటీ స్టాక్స్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎక్కడైతే స్టాక్స్ మొమెంటమ్ స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయో అటువంటి స్టాక్స్లో ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఒక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోని బేస్ చేసుకోవటానికి మంచి టైంగా మేము భావిస్తున్నాం అంతేకాకుండా ఇన్వెస్టర్స్ కంప్లీట్గా ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా మనీని వాళ్ళ యొక్క ఇన్వెస్టబుల్ సర్ప్లస్ని ఒక సిస్టమేటిక్ మేనర్లో ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కింద డివైడ్ చేసుకుని మార్కెట్ యొక్క మూమెంట్కి అనుగుణంగా మార్కెట్లో ఎప్పుడైతే డిప్ వస్తుందో ఆ టైంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది